కాకినాడ పోర్ట్ లో చాలా పెద్ద ఎత్తున ఒక కంటైనర్ లో డ్రగ్స్ వచ్చాయని ఆరోపణ రావడం, తర్వాత అది సిబిఐ కప్పుడు జరిగింది. దాన్ని ట్యాక్ చేస్తూ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక యాప్ లో పోస్ట్ చేశారు. అంటే ఆ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయా లేదా, ఆ కంటైనర్ ఏమైపోయింది తేల్చాలంటూ అందుకని ఒక ట్యాక్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన ట్యాగ్ చేయటం ఆయన ఏదో చేయటం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ప్రభుత్వంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు నాగరాజు? ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా, పైన అమిత్ షా కూడా ఆయనే కదా. టేక్ యాక్షన్. ఎందుకు ట్యాగ్లు చేయటం, పోస్టులు పెట్టడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? టేక్ యాక్షన్. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి ఊరికి కేకలేయటం కాదు, నువ్వు ఆరోపణ చేయటం కాదు, అమిత్ షాకి ట్యాగ్ చేయటం కాదు. యు టేక్ యాక్షన్. స్టేట్ గవర్నమెంట్ లో నేరం జరిగిందనేది ఇప్పుడు కాదు, ఎప్పుడున్నా యాక్షన్ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు, కాబోయే హోంమంత్రి గారు. అక్కడ ఇవ్వటం ఎందుకు? నువ్వు దగ్గర లేదా సరుకు లేదా? యాక్షన్ తీసుకోమంటే ఈ హోంమంత్రి తీసుకోవట్లేదా? ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్తే లోకేష్ బాబు ఒప్పుకోవడం లేదా? నేననేది ఆయన పవర్లో ఉన్నాడబ్బా, మేము పవర్ లేదు, మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోలేము. మేము నేరాలు చేస్తే యాక్షన్ తీసుకోండి, కాదని ఎవరు అన్నారు? మేము మా మీద పోస్టింగ్లు పెట్టలేదా చెప్పండి. నేను నిన్ను కూడా చూపించాను కదా, పోస్టింగ్లు పెట్టలేదా? మేము ఏమైనా కల్పించామా? అంటే శర్మ అన్నట్టు మీరు తీసుకోలేదు కాబట్టి మీ మీద పోస్టింగ్లు పెడితే వాళ్ళు కూడా తీసుకోవాలంటే ఏం చెప్పాలి ఇంకా? నేను మేము తీసుకున్నామో లేదో మీకు తెలిసిన తర్వాత. దట్ ఈస్ నాట్ ది ఆర్గ్యుమెంట్. చట్టం ఒక్క నిమిషం ఆగు. చట్టం ఎవరికైనా సమానమే. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, తప్పు చేస్తే ఊరుకో, మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, మేము ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు, తప్పు చేస్తే ఊరుకోం. మేము అప్పుడు ఏం చెప్పాలి? ప్రభుత్వం మాది, ప్రతీకారానికి రాలేదు, మా వాళ్ళు తప్పు చేస్తే మేమేం మాట్లాడము. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం రూపలేస్తాం. చెప్పమని పోనీ, నమస్కారం, మీరు తప్పుకుంటాం. తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసినా, తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ వారి మీద పోస్టింగ్లు పెడితే మేము యాక్షన్ తీసుకోం. కానీ తెలుగుదేశం వారి మీద వైసీపీ వాళ్ళు తీసుకుంటే మాత్రం యాక్షన్ తీసుకుంటాం అని ఒక్క మాట చెప్పమని శర్మ వాళ్ళు, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని. తర్వాత చూసుకుందాం చట్టం ఎట్లా ఉంటుందో ఏంటో. మీరు కూడా అట్లా ఆర్గ్యూ చేస్తే మేమేం చేయాలి? ఎన్న పెడుతున్నారబ్బా భయపెట్టాలని. నేను చెప్తా అశోక్, భయపెట్టాలని అనేక సెక్షన్స్ వేసి రిమాండ్కి వెళ్ళి దీని చట్టం ఏం చెప్తుందంటే, చట్టం ఐటీ యాక్ట్ ప్రకారం 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. 41 నోటీస్ ఇచ్చి పంపించడానికి వీల్లేనటువంటి సెక్షన్లన్నీ వేసి కట్టి రిమాండ్కి పంపిస్తే భయపడిపోతారు, ఇంకా మాట్లాడరు అనేటు. భయపడరు బాబు, భయపడతారు అనుకున్నారా? భయపడరు, రాటు తేలతారు. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మరింతగా రాటు తేలతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదు. ఇది రాబోయే కాలంలో చూస్తాం. అన్యాయంగా అక్రమంగా పోస్టింగ్లు పెట్టినా పెట్టకపోయినా మా మీద అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతుంటే వారికి రక్షణ ఇచ్చి మమ్మల్ని రూపలేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి రాటు తేల్తాం, మరింత ముందుకు వెళతాం. జాగ్రత్త చంద్రబాబు, జాగ్రత్త లోకేష్ అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదాం. ఇది ప్రజాస్వామ్య దేశం, రాచరిక వ్యవస్థ కాదు. భద్రాక నువ్వు మీ నాన్న అధికారులు ఉంటారు అనుకోమాకండి. నేను నిన్న కూడా చెప్పా, 4 సార్లు గెలిచాడు, మధ్య చాలా గ్యాప్లు ఉన్నాయి, అన్నీ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్తున్నా. నేను మీ అందరికీ, మన ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దౌర్జన్యాలను, అరెస్టులను ఖండించాలి. పోలీసు యంత్రాంగం కూడా జాగరూకతతో వ్యవహరించాలి. లేకపోతే నా దగ్గర ఉన్న ఆయుధం ఒకటే, న్యాయస్థానాలకు వెళ్ళడం, కేసులు పెట్టడం. ఎక్కడా వెనుకాడే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.